టెన్ ల్యాక్స్ క్యాషీ బుక్కోవచ్చు కానీ టెన్ ల్యాక్స్ బెనిఫిట్ వర్త్ బెనిఫిట్స్ ఇస్తా అన్నప్పుడు అది కూడా పెద్ద ప్రజారాజీ మళ్ళీ లోన్ కాదు ఇది మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు అది ఏ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతుందో లేటెస్ట్ ఇండి వాచ్ అంటున్నా బ్రదర్ ఐ కాంట్ ఆన్సర్ టుడే ఇట్ మే టేక్ త్రీ మంత్స్ ఇట్ మే టేక్ సిక్స్ మంత్స్ చేస్తే మొత్తం యావత్ తెలంగాణ చేయాలి ఒక్క ఏరియాకి చేసి కూడా ఏంటండి అప్పుడు ఆలోచిస్తాం అది ఈ స్కీమ్ ఎంత సక్సెస్ అవుతుంది లెట్స్ వెయిట్ మీకు టెన్షన్ లేదు కాంగ్రెస్ కానీ మిగతా దళిత్ లీడర్స్ కానీ అంటే ఇక్కడ అది ఎంత అమలు అవుతుంది ఎందుకంటే ఆయన మంచి స్కీమ్ అనేది ఒకటి దళిత్ బాంధు అని స్టార్ట్ చేశాడు దళితులు ఎంతమందికి అది రీచ్ అవుతుందా అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది రీచ్ ఎంత అవుతుందో దేవునికెరక దాని తర్వాత మాట్లాడదాం అన్నాను దట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా మీరు గారు చివరిలో ఒక మాట సరే మీరు దళితు ఇవన్నీ మీరు ప్రతినిత్యం చెప్తుంటారు మాట్లాడుతుంటారు కానీ మీ ఇండివిజువల్ లైఫ్ గురించి వ్యక్తిగత జీవితం గురించి చాలామంది పాయింట్అవుట్ చేస్తుంటారు వాళ్ళు దళిత్ దళిత్ అని చెప్తారు కానీ వాళ్ళ వైఫ్ని బ్రాహ్మీణ్ కమ్యూనిటీ నుంచి తెచ్చుకున్నారు లేకపోతే పిల్లలకు వేరే సంబంధాలు చేశారు వాళ్ళు ఎట్లా దళిత్ అని క్లైమ్ చేసుకుంటారు అని ఇప్పుడు అది నిజంగా చెప్పాలంటే పర్సనల్ మ్యాటర్ నెంబర్ టూ నేను నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నా పెళ్ళయింది అప్పుడు నా అవగాహన ఏందండి అప్పుడు ఏందో ఐ వాజ్ టు ఇచ్యూర్ అది ఇన్ఫ్యాచ్యుయేషన్ ఉండే ఆ టైంలో నా పెళ్ళైంది అప్పుడు నేను పబ్లిక్ స్కూల్కి వెళ్ళి బయటకు వచ్చినాక వెంకట సాంగర్ అబ్బాయి అనే దళిత అని తెలుసు కానీ అప్పటిదాకా నాకు దళిత గురించి అనేది మా అవగాహన కూడా లేదు నిజంగా చెప్పాలంటే దాని తర్వాత పాలిటిక్స్లో వచ్చినాక దళిత సోదరులకు ఉన్న కష్ట సుఖాలని తిరిగి ప్రతి ఒక్క ఏరియాలో గ్రామాలలో చూసిన తర్వాత మన సోదరులు ఇంత కష్ట జీవితంగా బతుకుతున్నారని అప్పుడు తెలిసింది కానీ సీయింగ్ ఇస్ బిలీవింగ్ ఇప్పుడు దాన్ని ఏ లెక్క మనం ఇంప్రూవ్ చేయాలన్నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అనే ఆలోచించుకుంటా దాని గురించే పనిచేసే కెపాసిటీ గురించి పెట్టుకున్నాను కానీ ఎవరిని బాధ పెట్టాలని ఇది చేయాలని అసంటి ఆ ఆలోచన మా నాన్నగారు చాలా మందికి సోదరులకు హెల్ప్ చేసిండు దాన్ని ఫర్దర్ అందుకోసము అంబేద్కర్ కాలేజ్లో ఇప్పటివరకు లక్ష యాభై వేల మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినాం మేము ఎందుకు ఇచ్చినాము మా దళిత సోదరులు పైకి రావాలని ఇప్పుడు రకరకాలుగా ఏరియాలో ఇప్పుడు నా కాన్స్టెన్సీ ఉన్నది ఇంతమందికి కరెంట్ ఇప్పించిన ఇంతమందికి బోర్వెల్స్ ఇచ్చినా ఇంతమందికి ప్రాజెక్టులు ఇచ్చిన ఇంతమందికి రైతులకు డబ్బులు ఇప్పించిన ఎందుకు ఇది పూర్తిగా దళిత సోదరులకు సపోర్ట్ ఇవ్వాలని ఇప్పుడు నేను ఒక రాజకీయంగా వెంకట్రామ గారు అబ్బాయిలకు ఒక అవకాశం నాకు దొరుకుతే ప్రజలకు సేవ చేసుకునే ఒక కార్యక్రమాన్ని తప్ప ప్రజలతో రెండు రూపాయలు సంపాదించుకోనికే నేనైతే రాల అంటే సబ్జెక్ట్ ఏంటంటే రాజకీయం అయినప్పుడు దళిత్ అనేది చెప్పి కోటా చెప్పేసి పదవులు తీసుకోవడం ఏదో చేస్తారు కానీ వ్యక్తిగతంగా వచ్చినప్పుడు అనే ఇది కదా గొడవ అది కదా ఇగో ఇక్కడ ఏంటండి మా నాన్నగారు కష్టపడినందుకు మాకు ఇచ్చిన ఒక ఆశీర్వాదము ఆ దళిత అనే పేరు ఎందుకు వచ్చింది మా నాన్నగారు దళితుడని ఇప్పుడు ఆయన దళితుడిగా కష్టపడి మాకు ఆ కష్టాన్ని మాకు దాన్ని నిజంగా చెప్పాలంటే మేము చాలా అదృష్టవంతులం మాకు అటువంటి అవకాశం దొరుకుడు కూడా మేము ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ దట్ వీఆర్ బోర్న్ ఇన్ వెంకటస్వామి గారి ఫ్యామిలీ ఆ అదృష్టాన్ని మేము కాపాడుకునేది అదంతా అది మా మా మీద ఉంటుంది ఇది టు సన్ ఆఫ్ వెంకటస్వామి ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ మై ఫాదర్స్ నేమ్ అది చాలా కష్టమైన కష్టమని నేను ఎందుకంటున్నా యూ హ్యావ్ టు బిహేవ్ వెల్ యూ హ్యావ్ టు హ్యాండిల్ పీపుల్ వెల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ వెల్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ వివేక్ కూడా అంతేనా అంతే అదే కాకపోతే ఈ మీకు వ్యతిరేకులు అనుకున్న వాళ్ళు ఇది కూడా చేస్తుంది మా వ్యతిరేకులు వాళ్ళకి ఏం చేసేది అండి నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా ఇప్పుడు నీకు నచ్చిన పిల్లల్ని నువ్వు చేసుకుంటావు నాకు నచ్చిన పిల్లల్ని నేను చేసుకున్నా దాంట్లో కూడా నువ్వు బ్రేకులు పెడతావంటే ఎట్లా ఇప్పుడు చాలామంది దళితులు ఉన్నారు వేరే కాస్టోళ్ళు అందరు వచ్చి వాళ్ళు పనిలే చేసుకుంటున్నారు అది కూడా దళిత సోదరుడు చేంజ్ అయిపోతాడా స్టార్ట్ ఫాస్ట్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ యూ హాఫ్ టు యాక్సెప్టేట్ అంతే మరి నీ అప్డేట్స్ కోసం ఐ ఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి Follow us on Facebook and Twitter.